మీడియా మిత్రులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మా ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకం ఉంచి పెద్దల సభకు మమ్మల్ని బోస్ గారిని రమణ గారిని పరిమళ నత్వాని గారిని నన్ను మా నలుగురిని కూడాను ఎంపిక చేయటం ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేయటము ఎంతో ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము చాలా నేను చాలా సంతోషంగా నేను దీన్ని స్వీకరిస్తా ఉన్నాను. ఇది ఇందాక అన్నలు పెద్దలిద్దరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి ఆలోచనలు రాష్ట్రానికి దేశానికి సంబంధించినటువంటి పాలసీ ఇంటిగ్రేషన్స్ వీటిల్లో ఎవరెవరి బాధ్యతలు ఎవరు ఏమేమి చేయాలి అనేది మా పార్లమెంటరీ పార్టీ నాయకులు ఇచ్చేటటువంటి ఆదేశాలకు అనుగుణంగా మా ప్రణాళికలు తయారు చేసుకొని నా వరకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవడం జరిగింది. ఆ ఆలోచనలు మా పార్టీ నాయకత్వంలో డిస్కస్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన అజెండాతోటి మెయిన్గా నేను చూసేది ఏంటంటే వ్యవసాయం ఇండస్ట్రీ పరిశ్రమలు ఇన్ఫ్రాస్ట్రక్చరు సర్వీసెస్ ఈ నాలుగు సెక్టర్లకి మనం చూసుకుంటే ప్రతి సెక్టార్లో కూడాను దేశం తరపు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల్లో వాళ్లకున్నటువంటి బడ్జెట్స్ వాళ్లకున్నటువంటి విధానాలు అలాగే మన రాష్ట్రంలో మనము తయారు చేసుకున్నటువంటి మన రిక్వైర్మెంట్స్ మనకు కావాల్సినటువంటి మన రిక్వైర్మెంట్స్ అలాగే మనం చేసుకున్నటువంటి పాలసీస్ వీటికి అనుసంధానం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే మేము ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ ఇది మన రాష్ట్రానికి తగినటువంటి మన స్టేట్ రిక్వైర్మెంట్స్ని రాజ్యసభ వేదికగా వాటిని డిస్కస్ చేయటమే కాకుండాను వాటిని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మన రాష్ట్రానికి మనకి ఉపయోగకరంగా తీసుకొచ్చుకునేదానికి అలాగే దేశానికి కూడాను అవి మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడాను ఒక మోడల్గా నిలబడేటట్టు చేసుకునే దాంట్లో ఈ నాలుగు సెక్టర్లకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ని మన స్టేట్ గవర్నమెంట్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవటం వాటిని గ్రౌండ్ మీద తీసుకొచ్చి దాని ద్వారా తద్వారా మనకి స్టేట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా చక్కగా టైంలో మనం అలాగే ఉన్నటువంటి బడ్జెట్స్లో మనము కంప్లీట్ చేసుకోవటం. నెక్స్ట్ దాంతో మనకి ఎంప్లాయ్మెంట్ పెరగాలి, తర్వాత కొంత వెల్త్ క్రియేషన్ జరగాలి, అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి ఒక్కళ్ళది కూడాను ఏ విధంగా, అందుకే మా ముఖ్యమంత్రి గారు మీరు చూస్తే ఆయన ప్రయారిటీస్ చాలా క్లారిటీగా ఉన్నాయి. ఎవరు కింద ఇబ్బందుల్లో మరీ బాగా ముందు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ముందు కొంచెం పైకి తీసుకురావాలంటే ఆకలైన వాళ్ళకి ముందు కొంచెం అన్నం పెట్టాలి, వాళ్ళని కొంచెం బలవంతుల్ని చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి. ఆ తీసుకొచ్చే ప్రాసెస్లో ఒక పక్కన వెల్త్ క్రియేషన్స్ జరగాల్సిన ప్రాజెక్టులు టైంలో ఇంప్లిమెంట్ అవ్వాలి. సో ఈ విధంగా చేసే కార్యక్రమంలో మమ్మల్ని నలుగురిని ఇక్కడికి పంపటం ఢిల్లీని వేదికగా చేసుకొని మా వాణి రాజ్యసభలో వినిపిస్తూ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తోటి చక్కగా కలిసి పనిచేస్తూ ఆ పాలసీస్ని ఆ ప్రాజెక్ట్స్ని మన స్టేట్కి తీసుకొచ్చి మన ప్రజలకు అందరికీ మన తెలుగు రాష్ట్ర ప్రజలకు మమ్మల్ని ఎవరినైతే ఎన్నుకొని మమ్మల్ని పంపించారో ఇక్కడికి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతలన్నింటి కూడాను చక్కగా నిర్వర్తించేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ అలాగే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.